ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలు. రానున్న దినాల్లో మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ కార్యక్రమాలు జరుపుబడతా ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఆ ఈస్టర్ పండుగ, ఆ పునరుద్ధాన పండుగ ఒక జయకర్మగా, ఒక ఉన్నతంగా అది జరిగించండి, ప్రభుని స్తుతించండి. అలాగే గుడ్ ఫ్రైడే కూడా వస్తుంది. గడిచిన దినాల్లో కరోనా ప్రాబ్లమ్స్ వలన చాలా కార్యక్రమాలు ఆగాయి. ఈసారి చక్కగా కార్యక్రమాలు జరుపుకోండి, ప్రభుని స్తుతించండి. ఏ కార్యక్రమమైనా దేవునికి దగ్గరగా, ఆజ్ఞలకు దగ్గరగా, ఆధ్యాత్మికత్వాన్ని అలంకరించుకునేటట్లుగా, అది ఆత్మ సంబంధంగా ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ప్రతి కార్యక్రమాన్ని జరిగించాలని మనవి చేస్తూ, ఈరోజు దేవుని యొక్క వాక్యములో మరి ఒక మాటను మనము జ్ఞాపం చేసుకుందాం, నేర్చుకుందాం. ప్రియులరా, 146వ కీర్తనలో 7వ వచనం బహు బలమైనటువంటి ఒక చక్కటి దైవ లేఖనం, పరిశుద్ధ వాక్యము వ్రాయబడి ఉంది. 146వ కీర్తన 7వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, నేను చదువుతున్నా, బాధ పరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, బంధింపబడిన వారిని, బంధింపబడుచున్న వారిని దేవుడు యెహోవా విడుదల కలిగించును, విడుదల కలిగించే దేవుడు అని ఇక్కడ మనం లేఖనములో వ్రాయబడిన మాటను మనం చూచినప్పుడు దేవుని వాక్యము ఇలాగున బాగా వినాలి పిల్లలారా. ఏంటంటే ఈ వచనం విడుదల, బంధింపబడిన వారికి విడుదల, బాధల్లో ఉన్నవారికి విడుదల అనే వచనం ఇక్కడ లేఖనములో దేవుడు, పరిశుద్ధ దేవుడు నీ కొరకై, మీ కుటుంబం కొరకై, మన కొరకై వ్రాసి పెట్టాడన్న సంగతిని భ్రమలో దాటి వెళ్ళొద్దు, మర్చిపోవద్దు. రాయబడిన మాట, బంధింపబడిన వారిని ఆయన విడిపించును, అన్యాయంలో ఉంటే న్యాయం తీరుస్తానని, ఆకలి కొనుంటే ఆహారము దయచేస్తాడని మనం చదివిన లేఖనములో ఒక చక్కటి దేవుని వాక్కు అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక మంచి మాట ఏమిటి అంటే, బంధింపబడిన వారిని, వారి అందరికీ విడుదల. ఈ మాట భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు వినాలి. విడుదల దేని వలన? అధికారాల వలన, ధనం వలన, కొంత వారికున్న జ్ఞానం వలన మేము విడిపించబడుతున్నాం అనుకుంటారేమో. ఇక్కడ దేవుని విడుదల వేరైనటువంటి అనుభవము. కాబట్టి ఒక బంధకాలు, బంధము, ఒక శర, ఒక ఉరి, కొన్ని భౌతికంగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. భౌతికంగా బయటికి ప్రజలు స్వేచ్ఛగా చక్కగా ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు దేనితోనూ చెరపట్టబడ్డారు, ఏ అవిధేయతతోనూ చెరపట్టబడ్డారు, బంధించబడ్డారు, ఏయో అలవాట్లకు బంధించబడ్డారు. వారికి విడుదల లేక నిరాయుధులై ఉన్నారని వాక్యం చెలవిస్తూ ఉంటుంది. చాలామంది ఆత్మీయ విషయాలను కాస్త మనం పరిశీలనాత్మకంగా మనం కలిగి ఉందాం పిల్లలు. ఎందుకంటే ఒక విడుదల, విడిపించువాడు ఒక దేవుడు ఒక్కడే. దేవుడు విడిపించేవి మనుషులు విడిపించలేరు. మనుషులు విడుదల చే కలిగినవి అవి సంపూర్ణ విడుదల కాదు. దేవుడు చేసే ప్రతి కార్యము అది గొప్పది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అనేక అలవాట్లతో బంధించబడి ఉన్నారా? కొన్ని కొన్ని పాపముల చేత బంధించబడి ఉన్నారా? లేకపోతే ఎలాంటి బంధకాలు కలిగి ఉన్నా దేవుడు విడుదల ఇస్తాడు అనే వాక్యమును మీరు అధ్యయనం చేసుకోవాలి. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును, అన్యాయములో ఉన్న వారికి న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి యెహోవా ఆహారము దయచేను, దయచేసే దేవుడు, విడుదల కలిగించే దేవుడు.
ఇట్లా మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు మనకి దేవుడు నేర్పుతా ఉన్న అనుభవాలు 1992 సంవత్సరంలో ఒక మాట నా జ్ఞాపకం వస్తుంది చైనా దేశములో ఒక సువార్తికుడు లీ అనేటువంటి ఒక అతడు బైబిల్ పంచుతా ఉంటాడు ఎవరన్నా దేవుడి వాక్యం కావాలని ఆశపడినప్పుడు అయ్యా మాకు ఒక బైబిల్ సహాయం చేయమన్నప్పుడు వారికి ఏదో ఒక విధముగా వారికి బైబిల్ సహాయము వాక్యము దేవుని వాక్యాన్ని అందిస్తా ఉంటాడు అతని పేరు లీ అతని ఆ ప్రభుత్వం చైనా ప్రభుత్వం పట్టుకొని జైలు వేసేశారు అప్పుడు ఆనాటి దినాల్లో పేపర్లో కూడా వచ్చిన ఈనాడు పేపర్లో వచ్చిన మాట ఏంటంటే బైబిల్ స్మగ్లర్ లీ అని అట్లాగే ఆయన ఇక ఆయన బయటకు రావడానికి అవకాశాలు లేవు అతను అతనికి జామీన్ ఇచ్చేవారు ఎవరు లేరు అతను మతపరముగా మరి ఆ కమ్యూనిస్టు దేశంలో ఒక నేరస్తుడని బంధించి చెరసాలలో వేశారు ఇట్లా చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అతను ప్రార్థన చేసుకుంటున్నాడు ఒకానో సమయంలో అమెరికా దేశం నుంచి జార్జ్ బుష్ చైనా దేశానికి ఏదో వేరే పని మీద వెళ్ళాడు చైనా దేశానికి వేరే పని మీద వెళ్ళిన ఆయనకి ఇట్లా లీ అనేటువంటి వ్యక్తిని బైబిల్ స్మగ్లర్గా దొంగగా గుర్తించి ప్రభుత్వం చెరసాల్లో జైల్లో బంధకాల్లో వేశారు కాబట్టి మీరు ఆయన విడిపించాలి సహాయం చేయాలని అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత క్రైస్తవత్వం ఆయనకి చెప్పినప్పుడు ఆ అధ్యక్షుడితో మాట్లాడి ఆ జార్జ్ బుష్ 92వ సంవత్సరంలో అతని విడుదల కలిగించాడు అది దేవుని విడుదల లేకపోతే అక్కడైతే ఆయనకి జాము నిండేవాళ్ళు విడిపించేవారు లేరు ఒకవేళ నిన్ను విడిపించడానికి అవసరమైతే నీ ప్రక్క వారి ప్రయోజనకరంగా లేకపోతే ఎక్కడి నుంచైనా దేవుడు సహాయం చేస్తాడు ఆ వాక్యము మనకు కనిపించదు కదా ఎస్తేరు గ్రంథములో ఒక రాణి అనే స్థాయిలో స్థానములో అధికారములో హోదాలో ఉన్నటువంటి ఎస్తేరుని ఒక ఎస్తేరుకు ఒక కౌరు పంపుతాడు తన పిన తండ్రి ముర్దకాయ్ యూదులకు నీ ద్వారా సహాయము ఒకవేళ రాకపోతే దేవుడు వేరొక దిక్కు నుండి ఏదో ఒక దిక్కు నుండి యూదులకు విడుదల కలుగుతుంది అని ముర్దకాయ్ కౌరు పంపిస్తాడు అది ఎంత ఉన్నతమైన విశ్వాసం పరాయి దేశములో బంధకాలలో చెరపట్టబడిన వారికి దేవుని సహాయం అండి విడుదల భౌతికంగాను దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు ఆధ్యాత్మికంగాను దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు ఎస్తేరు గ్రంథము 4:14 వచనంలో మీరు తర్వాత చదువుకోండి ఒక రాణి స్థాయిలో ఉన్నటువంటి స్థానములో ఉన్నటువంటి తన పిన తండ్రి ఒక దైవజనునికి సూచనగా వాక్యమును సువార్తను ప్రకటించే ఒక వ్యక్తికి సూచనగా ఒక విశ్వాసానికి సూచనగా ఉన్నటువంటి ముద్దకై ఒకవేళ నీవు ఈ సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు విడుదల చేస్తాడు దేవుడు సహాయం అది నశించదు ఏదో ఒక దిక్కు నుండి ఎంత మంచి ఉన్నతమైన వాక్యం అండి వాక్యము మానవుని యొక్క పాపమును విడుదల కలిగించడానికి వాక్యం చూపించేది ఒకటే దేవుడు యేసుక్రీస్తు ఈ 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం అంతా యేసుక్రీస్తు విడిపిస్తాడు యేసుక్రీస్తు రక్షకుడని యేసుక్రీస్తును చూపిస్తుంది బైబిల్ వాక్యం మీరు ఎవరు వైపు చూస్తున్నారు మీకున్న సమస్యలు బట్టి మా పెదనాన్న ఉన్నాడు మా మేనమామ ఉన్నాడు ఆయన మంచి రైటరు ఆయన మంచి కలెక్టరు ఆయన మంచి హోదాలో ఉన్నాడు మాకేం పర్వాలేదు 140,000 రూపాయలు శాలరీ మాకు మాకేం ఒకరి మాట వినాల్సిన పని లేదని ఒక కుటుంబం అట్లాగే విర్రవీగారు ప్రియులారా ఆలోచించండి దేవుడు వాక్యం ఒక విడుదల మనిషికి ఒక విడుదల ప్రతి మానవుడు ఏ కులములో పుట్టినా ఏ మతంలో ఉన్నా ప్రతి మనిషినికి విడుదల కావాలి కాబట్టి ఇటు వాక్యాలను బట్టి మనము దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక దీనిలో మరొక మాట మీకు జ్ఞాపకం చేయదలిచాను అదేంటంటే కీర్తనల గ్రంథము 22వ కీర్తనలో ఈ ప్రవచన కీర్తనములో ఒక చక్కని మాట 5వ వచనంలో రాయబడిన మాట అండి ఏమనంటే వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోతిరి
ఒక మాట మీరు గమనించండి, మీకు ఎప్పుడన్నా విడుదల లేకుండా బంధకాలలో ఆకల దప్పులతో రోగ రుగ్మతలతో సమస్యలతో ఏదో ఒక అలవాట్లతో మేము బంధించబడ్డున్నాం, మాకు అట్లా ఎట్లా విడుదల పొందాలనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది, దైవ వాక్యము. ఇది 22వ కీర్తన. యేసుక్రీస్తు శిలువలో నెరవేర్చిన ప్రవచనాలలో ఒక ప్రవచనం, ప్రవచనాత్మకమైన కీర్తన ఇది. ఈ కీర్తన పట్టుకొని మీరు 5వ వచనాన్ని ఒకసారి పరిశీలించి మీరు చూడండి. కొన్ని విడుదలలు, కొన్ని విమోచనలు మొరపెట్టుట ద్వారా, ప్రార్థించుట ద్వారా జరుగుతాయి. చాలామంది ప్రియులరా చెబుతారండి, చాలామంది తల్లిదండ్రులు చెబుతారయ్యా ఈ పిల్ల పద్దాక ఎప్పుడు చూసినా సెలఫోను సెలఫోను సెలఫోను, రాత్రి 1 గంట వరకు సెలఫోను చెరపట్టింది. సెల్ఫోన్లో పబ్జీ గేమ్లు, రకరకాలైన గేముల్లో చెరపట్టి రాత్రి మరి 1 గంట వరకు, 2 గంటల వరకు కూడా వారు దాని ఆ చెరలో ఉండిపోయారు. తెల్లారి లేచి డ్యూటీకి వెళ్ళాలి, బలహీనులు అవుతానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఏదో ఒక చెరపట్టబడే అనుభవం. ఒక యవనస్తుడు ప్రినరా, అతడు తన తల్లిదండ్రులు ఒక ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మర్యాదస్తులు, అధికారములు ఉన్నవారు, గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు. అతడైతే అన్ని అలవాట్లు కలిగిన వాడు. ఒక కేసులో బంధించబడ్డాడు, దొరికిపోయాడు, ప్రాధేయపడతాడు పోలీసులతో, ప్రాధేయపడతాడు, అయ్యా మా నా విషయం మా నాన్నకి మమ్మకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, బాబు నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను, వారికి అవమానం కలిగిస్తే, నేను వాళ్ళకి అవమానం కలిగి ఉండితే నేను చూడలేను అని ప్రాధేయపడతాడు. కానీ అతను చేసినటువంటి నేరం భయంకరమైంది. అతనికి ఏమైనా తక్కువ తక్కువ లేదు, ధనము తక్కువ అది లేదు. ఏంటంటే అతను చెరలో ఉన్నాడు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు, వాటి కొరకు అతను ఏమైనా చేయటానికి ఇష్టపడ్డాడు. ఆ చెర నుంచి విడుదల ఎవరు కలిగిస్తారు? సెల్ఫోన్ చెర నుంచి ఎవరు విడుదల కలిగిస్తారు? ఇదివరకు కాలంలో నేను వాక్యం చెబుతున్నప్పుడు వ్యభిచారం అనే పదం ఎప్పుడన్నా వచ్చిందనుకోండి, నాతోనే ఉంటే ఒక అతను అనేవాడండి, అయ్యగారు పద్దాకి వ్యభిచారం గురించి చెబుతున్నాడండి అనేవాడు. అసలు దొరికే కాదు, ఏదన్నా ప్రసంగ అంశం మీద ఏదో పోతా ఉంటా ఉండేది. ఎందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పని ఆలోచించేసి నాతో ఉన్నవారు కూడా ఆలోచించేసి చెప్పిన మాటలు ఏంటంటే, అతడు తన సొంత భార్యని విడిచి వేరొక అమ్మాయిని తీసుకుని వచ్చి ఇక్కడ ఒక పెద్దలాగా చలామణి అవుతున్నారు, ఒక గొప్ప వ్యక్తిలాగా, మంచి కులస్తుల్లాగా, మంచి ఉన్నతమైన వాళ్ళ ఆస్తిపరులాగా చలామణి అవుతున్నాడు. కాబట్టి అతడు వాక్యానుసారంగా చూస్తే వ్యభిచారం చేసిన వాడు, తన భార్య పిల్లని విడిచి వేరే స్త్రీతో వచ్చేసి, కానీ తన ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చేసి గౌరవంగా బ్రతుకుతుంటే వ్యభిచారము అన్నప్పుడల్లా నేను వ్యభిచారం చేసిననే గుర్తుకి ఇక్కడ ఎప్పుడు చూసినా నా పాపము నాకు కనిపిస్తుందని బాగా వేదన పడేవాడు. దాని నుంచి విడుదల పొందటానికి అవకాశం లేదు, ఎందుకంటే తన భార్యతో డ్రైవర్స్ కార్యక్రమాలు ఏమవ్వలేదు. తన జీవితంలో ఎప్పుడు తన మనస్సాక్షి నేరస్థాపన చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము కదా, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, ఆయన నీ తప్పును చూపిస్తాడు. చూచారండి, సవులునకు తన తప్పును సమూయలు చూపిస్తే అతడు ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు. కాబట్టి పిల్లరా, ఒక పాపం ఒక శర ఒక బోను లాంటిది, అది ఒక ఉరి లాంటిది, అది ఒక అవిధేయత అలవాటులు, అది ఒక ఉరి, దాని నుంచి విడుదల పొందాలి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే విడిపించగలరు. కొలసి పత్రిక 1:18 వచనంలో కనిపిస్తుందండి ఏమనంటే, ఆయన అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల కలిగించువాడు. ఆమేన్. ఎంత మంచి మాట. అంధకారము, చాలామంది సాతాను భ్రమలో ఉన్నారు, చాలామంది సాతాను ఉచ్చులో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, ఏది దేవుడో ఏది రక్షణో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది ప్రియులారా. ఎంత భయంకరమండి, సిలువ పండుగలు ఎన్నో వస్తున్నాయి, పునరుద్ధరణ పండుగలు ఎన్నో వస్తున్నాయి, క్రిస్మస్ పండుగలు ఎన్నో జరుగుతున్నాయి, వాక్యం ఎంతో సువార్త ప్రకటించబడుతుంది, దేవుని సంఘారాధనలు జరుగుతూ ఉన్నాయి, మరి సువార్త అందుతూ ఉంది, ఇదిగో ఇట్లా టీవీల ద్వారా అందుతూ ఉంది, సువార్త కరపత్రాల ద్వారా అందుతూ ఉంది, అయినను వారు తెలుసుకోలేని భ్రమ అనే శరలో బంధకాల్లో ఉంది. అంతేకాదు ప్రియులరా, బంధింపబడిన వాక్యం ఒకటే గ్రంథము, బైబిల్ గ్రంథం ఒకటే, బంధించబడలేదు.
చూడండి ప్రభు, ఈ లోకములో దైవ గ్రంథములు, దేవుని గ్రంథములు, వేద గ్రంథములు, ఇట్లాంటి ప్రవచన గ్రంథములు అనేటువంటి ఎన్నున్నా అవన్నీ బంధకాల్లోనే ఉన్నాయని చెప్పాలి ఈ రోజున. ఎందుకనంటే అవి ఏ భాషలో ముద్రించబడ్డాయో అదే భాషలో అట్లా ఉండిపోయినాయి. బైబిల్ గ్రంథమైతే, పరిశుద్ధ గ్రంథమైతే ఇంచుమించుగా 1600 కంటే ఎక్కువగా భాషల్లో తర్జుమా చేయబడి రోజు రోజుకి దైవ గ్రంథము మరి అచ్చయి ప్రకటించబడుతుంది, అమ్మబడతా ఉంది. దీనికి బంధించబడలేదు. ఇది బంధించబడని దైవ వాక్యము కేవలంగా ప్రభు యొక్క లేఖనము. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఇది దేవుని ప్రేమ, ప్రేమ గ్రంథం. ప్రైస్ ది లార్డ్. ఈ బైబిల్ ప్రేమ గ్రంథం అండి. దేవుని ప్రేమను తెలియపరుస్తుంది. ఆయనని విడిపించి ప్రేమ సామ్రాజ్యంలోనికి నేను నడిపించటానికి యేసుక్రీస్తు ఒక్కడే విమోచకుడు. ఆయనే జీజస్, ఆయనే ప్రభు, ఆయన రక్షకుడు యేసయ్య. ఆయనే నీకు విడుదల కలిగిస్తాడు. నువ్వు మొరపెట్టు, నువ్వు మొరపెడితే నీకు విడుదల కలిగిస్తాడు. ఇంకో దీనిలో ఒక మాట, ఒక మంచి మాట ఏంటంటే 105వ కీర్తనలో ఒక మంచి మాట. యోసేపు బంధించబడ్డాడు, యోసేపు బంధించబడ్డాడు ఎక్కడో ఐగుప్తు దేశములో. ప్రయాణాలు సౌకర్యాలు లేవు, సెల్ ఫోన్ సౌకర్యాలు లేవు. అలాంటి ప్రదేశంలో అతను తన పక్షంగా వాదించేవాళ్ళు, జామీను ఉండేవాళ్ళు లేని ప్రదేశంలో ఎక్కడో ఒక ఇంట్లో పోతిపరింట్లో నేరస్థాపన చేయబడి మరి పోతిపరి భార్యను బట్టి ఇతను బంధించి చెరసాలు వేశాడు. ఆయనకి ఎవరు సహాయం చేస్తారండి? ఆయన ఎవరు విడుదల కలిగిస్తారండి? ఆయన దిక్కెవరండి? ఆయన మృక్కెవరండి? ఇదే పరిస్థితిలో దేవుడు వాక్యం ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తున్నా. ఆ చరిత్ర అంతా కాకపోయినా 105వ కీర్తన 19:20 చదువుతున్నాను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతను పరిశోధించుచుండెను. 20వ వచనం, రాజు వర్తమానము పంపి అతను విడిపించాను, ప్రజల నేలినవాడు అతని విడుదల చేశాను. ఎవరు విడుదల విడిపించారు సరసార్లు అంటే, దేవుడు ఐగుప్తు రాజుతోనే మాట్లాడి వర్తమానం రాజు పంపించాడంటండి. బైబిల్ స్మగ్లర్ అనబడిన లీని విడిపించడానికి అమెరికా దేశం నుంచి ఒక జార్జ్ బుష్ను పంపించాడండి చైనా దేశానికి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బంధకాల నుంచి నువ్వు పశ్చాత్తాపడితే, నీవు హృదయాన్ని దేవునికి ఇస్తే నీ కొరకు ఎంతటి విడుదలైన ఆయన చేస్తాడు. ఆయన నీ కొరకు ప్రాణమును ధారపోసిన దేవుడు. బబులోను చెరలో నుండి ప్రియులరా, ఇశ్రాయేలీయులు అనేకసార్లు బబులోను చెరల నుంచి వచ్చినప్పుడు, 3 పర్యాయాలుగా వచ్చినప్పుడు, ఎజ్రా గ్రంథం 6:7 ఇట్లా మనం కనిపిస్తూ ఉంటుందండి. ఏమనంటే వాళ్ళు ఆ విడుదల పొందిన తర్వాత వారు ఒక పస్కా పండుగ నెరవేర్చినట్లుగా, అదే రేపు వచ్చే గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఇప్పుడు పస్కా పండుగ ఆ కార్యక్రమం యేసుక్రీస్తు నెరవేర్చారు. నీ పాపము నుంచి, నీ విడుదల నుంచి, నీ విడుదల కొరకు జరిగించిన ప్రతి దాని నిమిత్తము ఆయన కలువరి శిలువలో నీ కొరకు శ్రమపడి మరణించినటువంటి ఒక దేవుడు. విడుదల, ఒక విడుదల నీకు సమీపించి సమస్తమును సమకూర్చిన దేవుడు. కాబట్టి పిల్లది సమయంలో మొరపెట్టుట వలన, ప్రార్థించుట వలన నీకు అనేక విషయాల్లో అనేక బంధకాల నుంచి నీ విడుదల పొందగలవు, విడుదల పొందగలవు. ఇంకొక చివరి మాట, రెండు మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియులరా చూడండి, లోకా సువార్తలో ఒక మంచి మాట 4:18 ఇక్కడ ఒక ప్రవచనం, యెషయా గ్రంథం 61:1 ఉన్నటువంటి నుండి రాయబడిన ఆ ప్రవచన, యెషయ ప్రవచించి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచించినటువంటి ఒక ప్రవచనము ఇక్కడ లూకా 4:18 మరి ఇక్కడ వ్రాయబడిన మాట చదువుతున్నా చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, శరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఇతవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు భూమి మీదకు వస్తాడు.
ఎవరు పాపము నుంచి ఎవరు శాపము నుంచి మత కట్టల నుండి దుర్నీతి కట్టల నుండి విడుదల పొందుతారో వారి హితవత్సరము నూతన అనుభవం ఒక నూతన జన్మ నూతన హృదయం ఇచ్చేది ఎవరు అంటే భూమి చాలా మంది దేవుళ్ళు ఉంటారు వాళ్ళందరూ కాదు బంధువులు ఉంటారు వారు కాదు కులకట్టలు ఉంటాయి మతకట్టలు ఉంటాయి అవి కాదు ఒక రాజు రాజును గురించి ప్రవచించినటువంటి ఒక ప్రవచనం ఆ రాజే యేసు రాజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూడండి ఒక పాపము నుంచి విడిపించడానికి ప్రిల్లరా ఒక దుర్నీతి నుంచి విడిపించడానికి అపవాది బంధకాల నుంచి విడిపించడానికి పాపపు శర నుండి విడిపించడానికి చూశారండి అగాధము నుండి విడిపించడానికి దాన్ని తప్పించడానికి ఎవరో ఒక అధికారం కలిగిన వ్యక్తి కావాలి అందరూ కాదు అందరూ కాదు ఆ అధికారం కలిగిన వ్యక్తి కావాలి ఒక ఆత్మ కలిగిన వ్యక్తి కావాలి యేసుక్రీస్తును గురించి రాయబడిన మాటలు కొలత లేని ఆత్మ కలిగిన వాడు ఏడు అంతల ఆత్మ కలిగిన వాడు ఏడు కన్నుల కలిగిన వాడు ఆయన మొదటివాడు కటపటివాడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన నేత్రములు అగ్నిజ్వాల నేత్రములు ఆయన పాదములు అపరంజి పాదములు ఆయన నోటను మరి ఒక ఖడ్గం వంటి మాటలు కలిగిన అనుభవం యేసుక్రీస్తును గురించిన మాట యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి యెషయా ప్రవచించాడు ఆయన ఏమనంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఆయన గురించి వేదలకు సువార్త ప్రకటించబడుతుందని ఆయన అభిషేకించబడిన వాడని శరలోనున్న వారికి అది యూదుడే కానీ అన్యుడే కానీ భూమి మీద ఏ కులస్తుడే కానీ ఏ మతస్థుడే కానీ శరలో ఉన్నవారికి విడుదల ఆమెన్ ఎందుకనంటే ఇట్లా ఒక శరశాలలోనికి ఒక రాజుగారు మారువేషంతో వెళ్ళాడు ఎవడన్నా పశ్చాత్తాపడితే వాడిని విడిపించాలని మారువేషంలో రాజుగారిలాగా కాకుండా మారువేషంలో వెళ్ళి ఒకడిని అడిగాడు బాబు నువ్వేం చేసావు ఇట్లా బంధించబడ్డావు నీవు చేసిన నేరం ఏంటి అని చెప్పని చెబితే వాడన్నాడు అయ్యా నేను దొంగతనం చేశాను ఈ దొంగతనం చేసిన దానికే రాజుగారు నన్ను తీసుకొచ్చి చెరసాలు వేసాడు అసలు రాజా మనిషా ఆ లెక్కనైతే మా ఊరోళ్ళంతా అందరూ దొంగలే నేను దొరికిపోయాను కాబట్టి సరిపోయాను మా ఊరు రండి వాళ్ళ మా ఊర్లో ఎవడు మంచోడండి అందరూ సన్నాసులే దొంగలు వ్యభిచారులు ఈ చిన్నదానికి నేను ఏదో పట్టబడితే నన్ను తీసుకొచ్చి జైలు వేసాడు అసలు రాజేనా అని చెప్పాడంట మరొకరిని అడిగాడు మరొక వ్యక్తిని అడిగినప్పుడు అతను చెప్పాడు బాబు నా కోపం చేత నా భార్య చేసిన తప్పును బట్టి అనుమానంతో నా యొక్క మనసును బట్టి నేను ఓర్చుకోలేక ఆ అమ్మాయిని సహించలేక నా భార్య అయ్యా చంపేశాను ఇప్పుడు నా భార్య లేని లోటేంటో నాకు అర్థమవుతుంది ఎందుకు ఇట్ట చేశాను అని నేను చాలా బాధపడిపోతున్నా నా పిల్లల సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను చూస్తేనేమో ఇట్లాగా జైల్లో పడిపోయాను అయితే అసలు నిజంగా అయితే నా భార్య నేను చంపినందున మా ఊరోళ్ళు అక్కడ ఉండవాళ్ళు వాడు ఆండికాడు ఉరేసేయండి అని అన్నారు నిజంగా నేను సావలసిన వాడిని బాబు రాజుగారు మంచోడు కాబట్టి నన్ను ఉరేసి చంపినట్టయితే నా పిల్లలు ఎట్లుండో నేను తెలుసుకునేవాడిని కాదు చాలా నేను చేసే శిక్ష పెద్దదే కానీ నాకు ఈ చిన్న జైలుతోనే సరిపెట్టాడు ఆ రాజు దేవుడు బాబు అన్నాడంట ఇట్లా మనిషి ఎవరెవరిని అడిగితే తలవుకి చెప్పారు ప్రిల్లరా తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఆ పశ్చాత్తాప పడిన దొంగలు ఎవరో ఇట్లా వాళ్ళందరికీ ఆ రాజుగారు విడిపించాడు మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు అన్నారంటారే రాజుగారు మారువేషంలో వచ్చాడని మనకు తెలియదు లేకపోతే మనం ఇట్లా మాట్లాడేవాళ్ళం కాదు ఇంకా వాళ్ళ శిక్షలో ఉన్న వాళ్ళ బీపీ తగ్గల శిక్షలో ఉన్న క్రోధం తగ్గల శిక్షలో ఉన్న చాలామందికి గర్వం తగ్గల శిక్షలో ఉన్న వారికి అతిశయం తగ్గల చాలామందికి వారి బాధల్లో బంధకాల్లో ఉన్న వారు పశ్చాత్తాపడరు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికి సువార్త ప్రకటించి శరలోనున్న వారికి దేవుడు చెప్తూ ఉంటాడండి శరలోనున్న వారికి విడుదల లోకా సువార్త 13 అధ్యాయంలో 12 వచనంలో ఒక సమాజ మందిరంలో అపవాది కట్ల చేత బంధించబడిన స్త్రీని ప్రభు చూచి అన్నాడు అమ్మా ఇట్రా అని ఆయన అన్నాడు నీవు నీ బలహీనత నుండి విడుదల పొందు వెళ్ళు అని చెప్పాడు సాతాను శర నుండి నీ విడుదల పొందు అలవాట్ల నుంచి నీ విడుదల పొందు విడుదల పొందు పిల్లరా
యేసు క్రీస్తు విడిపించగల శక్తిమంతుడు ఒక్కడే. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. ఎంతోమంది ఉంటారు కానీ అందరూ విడిపించేవారు కాదు. విడుదల కలిగించువాడు క్రీస్తు ప్రభులు వారు ఒక్కడే. నీవు ఒకవేళ ఆయన్ని సమీపిస్తే, మంచి హృదయంతో నువ్వు సమీపిస్తే, పశ్చాత్తాపపడి నువ్వు ఆయన సమీపిస్తే ఆయన నీకు విడుదల కలిగిస్తాడు. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో నీవు ఓటమి కలిగి నీ హృదయాన్ని నువ్వే నమ్ముకోలేని పరిస్థితి, నీ హృదయంలో ఉన్నటువంటి బలహీనతలు బట్టి నీకే అసహ్యం కలిగించే పరిస్థితుల్లో నిన్ను ఈ భయంకరమైన బంధకం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, అయ్యో ఇట్టి భయంకరత్వం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని పౌలు రోమపత్రికలో కేక పెట్టాడు. శరీర అలవాట్లు, శరీర బంధకాలు దీని తర్వాత మరణిస్తే నరకము కదండి. యేసుక్రీస్తు నరకమును తప్పించే రక్షకుడు. నీ పాపము ఆయన మోశాడు. ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆయన కొలతలేని ఆత్మ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన సమీపించాలంటే నీకు మారు మనసు, పశ్చాత్తాపము, విరిగి నలిగిన హృదయము అది అవసరమై ఉంది. చూసారా, ఆ స్త్రీని ఆ బంధకాల నుండి నీ విడుదల పొందన్నాడు దేవుడు. ఒక పాపి చూడండి, ఒక దొంగ, ఒక పాపి అనబడిన వాడు అతను కూడా చిలివేశారు. మరొక దొంగ అంటాడు, నువ్వు నిన్ను రక్షించుకుని తర్వాత మమ్మల్ని కూడా రక్షించవయ్యా. ఆ శిక్షలో ఉండి కూడా అతను మనసు మారలేదు. కఠినత్వం, దుర్మార్గత్వం, కఠినత్వం, హేయం, అతను హృదయం అంధకారమైపోయింది. కానీ మరొక మా దొంగ అంటాడు, చూసారండి, ప్రపంచంలో ఈ ఇద్దరు వ్యక్తులు, ఒకడు లోబడినవాడు, ఒకడు లోబడేవాడు, ఒకడు దేవుని నమ్మినవాడు, ఒకడు దేవుని నమ్మనివాడు, ఒకడు విరిగినలి హృదయం కలిగిన వాడు, ఒకడు కఠినుడు, ఆడే మస్తత్తుడైనా, ఎన్ని మతాలున్నా ఒకడే లోబడినవాడు, యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు. ఇప్పుడు ఈ దొంగ అన్నాడు, ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు, నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యంలో అని లోపడ్డాడు. అప్పుడు వెంటనే ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలుగుద్దో అప్పుడే అతనికి విడుదల. నిజముగా నీ హృదయాన్ని మోకరించి ప్రార్థన చేయి, నీకు వెంటనే విడుదల కలుగుద్ది. దేవుడు కలిగిస్తాడు నీకు, ఆ బంధకాల నుంచి విడిపిస్తాడు. లోతుని అబ్రహాం విడిపించినట్లుగా అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. బంధకాల నుంచి విడిపించి, శ్రమ నుంచి విడిపించి, సాతాను శోత నుంచి విడిపించి రక్షించే దేవుడు. ఆయన నీకు విడుదల కలిగించునుగాక, ఆయన నిన్ను విమోచించునుగాక, ఆయన నిన్ను రక్షించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.